ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అగరబత్తీల మీద కూడా ట్యాక్స్లు వేస్తున్నారు, మళ్ళా హిందుత్వ హిందువుల గురించి మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ విన్నారా? ఇది తప్పుడు ఆరోపణలు. ఎట్లయితే ఇప్పుడు ఈ అనుముల రేవంత్ రెడ్డికి ఎట్లయితే మైండ్ పనిచేయట్లేదు, ఒక పిచ్చివాళ్ళగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి నువ్వు కాదు నీ అబ్బాయి చెప్పినా కానీ రిజర్వేషన్లు పెంచుతాం తప్ప తగ్గించం. మోసగాడివి, 420 గాడివి. ఈరోజు తెలంగాణ ప్రజలని ఒక రకంగా మాయలో పెట్టి ఎట్లయితే తెలంగాణ రైతాంగాన్ని నట్టేయడం ముంచినవు, ఆత్మహత్యలకు 224 మంది రైతులకు ఆత్మహత్య కారణమైనవు నువ్వు. తర్వాత ఉన్నది పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత నీకు ఈ మధ్యన సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటి నుంచి మైండ్ పనిచేస్తానన్నది. అన్ని అనవసర ఆరోపణలు. రిజర్వేషన్ అండి, రిజర్వేషన్లు ఎవ్వడు ముట్టుకుని ఒప్పుకోండి. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ద్రోహులు. కాంగ్రెస్ వాళ్ళు దళితుల రిజర్వేషన్స్ ముస్లింస్కి ఇచ్చారు. దళితుల రిజర్వేషన్ ముస్లింకి ఇచ్చిన ద్రోహులు, దేశ ద్రోహులు, జాతి ద్రోహులు. దేశాన్ని విడగొట్టినోళ్ళు, దేశాన్ని నమ్మినోళ్ళు, దేశాన్ని విడగొట్టినోళ్ళు, దేశాల మత కలవలు పెట్టినోళ్ళు, దేశాల బాంబులు పెట్టించిన వాళ్ళు, అడుగడుగున దేశమంతా అల్లకొల్లని చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు మీ అంచనా చేస్తున్నారు? మొత్తం స్టేట్లో 17లో డబుల్ డిజిట్ అండి. డబుల్ డిజిట్ వస్తుందా? 10+. ఓకే, సింగిల్ డిజిట్ వస్తే చెప్పలేము. ఇప్పుడు ఒకటి చెప్పలేమనేది ఉండదండి. మాకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ, మాకు స్ఫూర్తి రాణా ప్రతాప్, మాకు స్ఫూర్తి విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ గారు, మా ధైర్యం అమిత్ షా, మా ధర్మం హిందుత్వం, మా దైవం పైన. ఇవన్నిటి మీద నమ్మకం పెట్టుకొని మా జాతి అంతరించిపోకుండా పోరాడుతున్నాం. ఒకసారి ఒకటి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, కానీ నిరంతరం జాతిని మేల్కొల్పుతాం. ఇక్కడ నుంచి ఈ కాంగ్రెస్ 75 ఏళ్ళు చేసిన చరిత్ర అంతా చెప్తాం, ఊరూరికి చెప్తాం, పుట్టే బిడ్డకి చెప్తాం, కడుపులో ఉన్న బిడ్డకు కూడా చెప్తాం, కడుపులో ఉన్న బిడ్డకు కూడా చెప్తాం. మన ధర్మాన్ని, మన దేశాన్ని సర్వనాశం చేసిన కాంగ్రెస్ గురించి కథలు కథలుగా సీరియల్ల కొద్ది చెప్తాం. ఒకరోజు లేట్ అవుతుండొచ్చు. బ్రహ్మాండంగా ఈ దేశాన్ని, భారతదేశాన్ని అవసరమైతే పాకిస్తాన్ని కలుపుకుంటాం, అవసరమైతే బంగ్లాదేశం కలుపుకుంటాం. అఖండ భారత్ ఏదైతే చాణక్యుడి కళ ఉందో ఆ కళలు కూడా నిజం చేస్తాం. తప్పేముంది, మా వాళ్ళే కదా పాకిస్తాన్ వాళ్ళు, మా వాళ్ళే కదా బంగ్లాదేశ్ వాళ్ళు, మా పూర్వీకులే కదా, కలుపుకుంటాం, తప్పేముంది. ట్రోల్ చేసే అవకాశం ఉంది మిమ్మల్ని, పాకిస్తాన్ మాదే అని అంటున్నారు కదా మీరు. మా వాళ్ళు మాదే అంటే తప్పేముంది, మా భూభాగం కాదా? మా భూభాగం కాదా? 1948 మా భూభాగం, మా పూర్వీకుల కారా వాళ్ళు? అవునా కారా? మీరు చెప్పండి, మీరు యాంకర్గా చెప్పండి. ఇప్పుడు 1947 ఆగస్టు 15 కన్నా ముందు పాకిస్తాన్ మాదా కాదా? ఇప్పుడు మమ్మల్ని పాకిస్తాన్ తీవ్రవాదులు అని అంటున్నారు. జీవన్ రెడ్డి గారు తీవ్రవాదులు అంటారు. జీవన్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికి చెప్పకుండా వెళ్ళి పాకిస్తాన్ ప్రధానమంత్రిని అధ్యక్షుడు ప్రధానమంత్రినో పోయి కలిసి వస్తాడు, మేమా పాకిస్తాన్లతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది వాళ్ళ అని అడగమంటున్నాం. మేము ఇక్కడ కూడా దయచేసి ఇండియాలో కూడా ముస్లింస్కి వ్యతిరేకం కాదు. 90% ఉన్న ముస్లిం సోదరులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతున్నారు, వాళ్ళ మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. ఎవరైతే తీవ్రవాద చర్యలు, ఉగ్రవాద చర్యలు, హిందూ వ్యతిరేక చర్యలు ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళతోనే మా గొడవ తప్ప 90% మా ముస్లింస్, మా సోదరులు, మా పూర్వీకులు, మా బంధువులు, రక్తం మాది, మా పూర్వీకులు మేమేమన్నాం. ఒకటి పాకిస్తాన్ మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాం కదా, పాకిస్తాన్ ఎవరిది? మాదే. మా బంధువులు ఉన్నారు, నవాజ్ షరీఫ్ కూడా బంధువే, గులాం నబీ అనలేదా? మేమెక్కడ ఉన్నాం 500 సంవత్సరాల కింద, ఇక్కడ ఇదే చెప్తున్నాను కదా, 600 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో ముస్లింస్ లేరు, ఇప్పుడు హిందువులు లేరు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న నేను చెప్పడం ఏంటంటే అభివృద్ధి మాత్రం పోటీ పడే వాళ్ళు లేరండి. ఓకే, మీరు దయచేసి దాన్ని పక్కదో పట్టించి వాళ్ళు, ఎందుకంటే ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళు కదా మేము ద్రోహులాగా వాళ్ళది వాళ్ళకి, ఎందుకంటే రామ మందిరం కట్టకుండా మేము అడ్డుపడ్డాము. 75-60 ఏళ్ళు టెంట్లలో ఉంచినాము, ఇప్పుడు టెంట్లలో ఉంచిన పాపం ఉరికిన పోతుందా? 2 ఆగస్టు 5 నాడు కూడా అదేంటి, మేము ఆ మొదలు పెడుతుండే రామ జన్మభూమి రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ కడప మంట, నల్లటి బట్టలు వేసుకున్న లెంపీలు అందరినీ తిరుగుతున్నాడు. ఓకే, రాముడద్దు రయం కావాలా, రాముడద్దు రయం కావాలా, రాముడద్దు. మీరు చూడండి పార్లమెంట్లో చూడండి, ఇది బహిరంగంగా చెప్తున్నా, రాహుల్ ఖాన్ ఇది మంచిది కాదు, మీ 3 తరాలు మమ్మల్ని 3 తరాలను చంపినాయి, దయచేసి నువ్వన్న మేల్కొల్పో, మీ తాతయ్య చేసిన తప్పును సరిదిద్దుకో, మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ చేసిన తప్పును సరిదిద్దుకో, మీ నాన్న చేసిన తప్పును సరిదిద్దు, మీ అమ్మ చేసిన తప్పును సరిదిద్దు. సరిదిద్ది నువ్వు ఒకవేళ ఏమన్నా హిందూ అయితే 1% అన్న, హిందువులను ప్రేమించు, హిందువులను గౌరవించు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూద్దాం నిజామాబాద్లో గెలుపు ఎట్లా ఉంటుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.